భారీ వర్షాలకు అనంతపురం జిల్లాలో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. సింగరమల నియోజకవర్గంలో నిన్న రాత్రి నుంచి ఎడతెరిపిలేని వాన కురుస్తుంది. దీంతో పంటలు నీటమునిగాయి. అనంతపురం జిల్లాలో వర్షాలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. కురుస్తున్న వర్షాలకి అనంతపురం జిల్లా వ్యాప్తంగా చెరువులు వాగులు నిండుకుండలా తలపిస్తున్న ప్రస్తుతం మన అనంతపురం జిల్లాలోని సింగనమల చెరువు వద్ద ఉన్న ఈ సింగనమల చెరువు జిల్లాలోన అతి పెద్ద చెరువుగా పేరు గాంచింది. ప్రస్తుతం ఈ చెరువు కెపాసిటీ ఆర్టీఎంసి పూర్తి స్థాయిలో నిండిపోయి మరవబడుతున్న దృశ్యాలు మన కెమెరామెన్ మీకు వీడియోలో చూపిస్తున్నారు. పూర్తి స్థాయిలో ఈ మరవబడుతున్నందుకు సింగనమలకు సంబంధించిన గ్రామాలకు సంబంధించిన రాకపోకలు మూడు రోజులుగా ఆగిపోయిన పరిస్థితి. మొత్తం చెరువు నిండి ఏదైతే ఉందో సింగనమలకు వెళ్లే రహదారిలో మొత్తం నీరు మోకాల్లోతు ప్రవేశించడంతో ఇక మొత్తం రాకపోకలు కూడా వీళ్ళకి చిన్న పిల్లలు ఉన్నప్పటికీ వీళ్ళు ఇంట్లో కూర్చుని నెలకి 50,000 రూపాయల వరకు సంపాదిస్తున్నారు. ఇంట్లో ఉండి క్యాండిల్ మేకింగ్ బిజినెస్ చేస్తున్నారు. మీరు నేర్చుకోవాలా, మీరు చేయాలనుకుంటున్నారా, ఇంకా ఎందుకు ఎదురు చూస్తారు? ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఆ గ్రామానికి చెందిన వారు దాదాపుగా 45 కిలోమీటర్లు చుట్టూ వేసుకుని ఆ గ్రామానికి వెళ్లాల్సిన పరిస్థితి. గత 3 రోజులుగా ఏదైతే ఉందో సింగనమల చెరువుతో పాటు పరిగి అలాగే వృద్ధం సంబంధించిన పలు చెరువులు కూడా పూర్తి స్థాయిలో నిండి అయ్యి అలాగే మరో పడుతున్న దృశ్యాలు కూడా మనకి స్పష్టంగా కనబడుతున్న పరిస్థితి. ప్రస్తుతం ఈ చెరువు ఏదైతే ఉందో ఈ చెరువులో నీళ్లు కిందికి వదిలారు. ఈ నీళ్లు చాగలు జరిపే అక్కడి నుంచి ఏదైతే ఉందో దిగువ కూడా నీళ్లు వదిలిన పరిస్థితి. ప్రస్తుతం అనంతపురం జిల్లాతో పాటు తత్సాయి జిల్లాలో కూడా ఇదే పరిస్థితి నెలకొని ఉంది. కొంతమంది ఇక్కడ రైతులు ఉన్నారు. ఎందుకంటే ఎలాంటి గతంలో ఏదైతే వర్షాలు దాకా ఇబ్బందులు పడ్డా, ప్రస్తుతం వర్షాలు ఎక్కువ అయ్యాయో దీని కెపాసిటీ ఏదైతే ఉందో స్టోరేజ్ చేసుకోవడానికి సరైన ప్రణాళిక లేకపోవడం వల్లే దిగువకు నీళ్లు వదలాల్సి వస్తుందని చెప్పి ఇక్కడ ఉన్న కొంతమంది రైతులు చెప్తున్న పరిస్థితి. అసలు ఇక్కడ రైతులు ఏమనుకుంటున్నారో వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ ఇక్కడ ఎన్ని టీఎంస్ కెపాసిటీ, మొత్తం ఎక్కడ నీళ్ళు ఇక్కడికి వస్తున్నాయంటారు? అనంతపురం చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు సనప, రంగంపేట, రాప్తాడు మండలం, తర్వాత రాప్తాడు నియోజకవర్గంలో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి నీళ్ళన్నీ కూడా వస్తున్నాయి. ప్రధానంగా ఈ వాటర్ అంతా కూడా కృష్ణా వాటర్. ఈ కృష్ణా వాటర్ని వేస్ట్ చేసేటువంటి పరిస్థితి. అయితే గతంలో 10 TMC కెపాసిటీ నిర్వహించినట్టు బీఏబీఆర్ను 4 TMC మించి గేట్లు ఎత్తేసిన పరిస్థితి. అంతకంటే కెపాసిటీ నిలవలేని పరిస్థితి. అంటే ఈ రోజుకు ఒక టీఎంసీని ఇవన్నీ సముద్రంలో కలిసేటువంటి పరిస్థితి మొత్తం అంతగా. వీటన్నిటి కూడా సరైనటువంటి ఎక్కడికెక్కడ చెరువులు మరమ్మతులు చేసి ఎక్కడెక్కడ స్టోరేజ్ చేసుకోవడం ద్వారా కూడా కొన్ని ఈ నీటిని అన్ని కూడా ఆదా చేసే పరిస్థితి. మరికొంతమంది రైతులు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఎప్పుడైనా ఇంత ఫోర్స్ నీళ్ళు వచ్చేది చూసి ఎప్పుడైనా మీరు ఇంత ఫోర్స్ గా నీళ్ళు వచ్చేది చూసారా? ఇంత ఫోర్స్ నీళ్లు 15 ముందు రాలేదు. వచ్చినా కూడా మనుషులు దాటుకొని పోతాండ్రీ, వస్తాండి పోతాండి. ఈ ఫోర్స్ నీళ్ళు అంటే ఇప్పుడు ఆంధ్రనీవ, జీడిపల్లి రిజర్వాయర్, ఆంధ్రనీవ అంటివన్నీ అవి అన్ని కలిసేదానికి ఎక్కువ ఫోర్స్ అయింది. చాలా మంది రైతులు చాలా నష్టపోయినారు ఈ వర్షాలతో కూడా. ఎందుకు కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ బ్రిడ్జి ఎత్తే కొన్ని గ్రామాలు చాలా పల్లెలు చాలా బాగుపడతాయి. ఇక్కడ ఈయన ప్రభుత్వంలో ఈ 2 రోజులు మల్లబాదని కనీసం అంటే ఒక 100 మందికి పైన పన్నారు. నేడు సంవత్సరం 1000 మంది పడింటారు, ఈ సంవత్సరం 100 మంది పన్నారు. పొద్దున్నే మాన్యూ మార్నింగ్ బండి పోతుంటే కూడా పట్టకచ్చి గడ్డకేసినారు. అప్పుడు నుండి బండ్లు కూడా పోలే. కనీసం ఇప్పుడు కూడా మన సిఐ గారు, సినిమాల సిఐ గారు కానీ కానిస్టేబుల్ అవతల ఎవరి యువతలని పెట్టి ఇంత భద్రత కల్పించాలి. ఓకే, ఏదైతే ఉందో ప్రస్తుతం ఈ చెరువు దాటడానికి గ్రామస్తులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. బైకు ఏదైతే ద్విచక్ర వాహనదారులు కొట్టుకుపోయే పరిస్థితి ఉంది. కొట్టుకుపోయే సమయంలో కూడా ఇక్కడ స్థానికులు రక్షించిన పరిస్థితి. మరోవైపు చూడొచ్చు ఎంత ఫోర్స్గా నీళ్ళు అయితే ఏదైతే ఉందో లోపలికి లాగుతున్న పరిస్థితి ఉంది. మరోవైపు ఇక్కడ కొంతమంది అవసాయకులు ఎవరైతే ఉన్నారో చేపలు పట్టడానికి ఇక్కడికి వచ్చిన పరిస్థితి. అలాగే కొంతమంది సెల్ఫీలు తీసుకుంటూ ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి. పెద్ద ఎత్తున ఈ చెరువు దాదాపుగా 10 రోజుల నుండి పాడుతున్నట్టు ఇక్కడికి అవసాయకులు ఎక్కువగా వస్తున్నారు. మరోవైపు ఆ తెడ్లు వేసుకొని బోట్లు వేసుకొని చేపలు వేట కూడా ఇక్కడ వారు వెళ్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా
स्पष्ट कनबड़ती पैस्थिफी प्रवाहम एवते प्रस्तम फ्यूचर चूप्त नीति प्रवाहम क्षण क्षण की पे पैस्थिंद मोवी चूड़ा सिंगमल नीचे लील वो लील वाहन चाल इबंध बैठक आ पथि स्पष्ट कनपड़ी चरव दाटा की चाल इबूल पैस्थिंद एंकंटे सिंगमल नीचे अनपुर राकपोक प्रधान रहदारी पैस्थिंदी रहदार लील रा चला इबंध पड़ने पैस्थिंद प्रवाहम क्षण क्षण पे अटूर प्रजल इकड़ वाइप रात पुलिस आंख विधि मोवी अनपुर जिला व्याप्त एना पेन्ना नदी परिवाहक प्राता इपड़क वार रोज मंदिर मुति बाधपड़ पैस्थित प्रधान नूति मड़क तो ताड़ीपत्ति पेन्ना नदी में मुगर कौन जी पाला मगर कौन जी इवाद कम्मदूर पूर्ति स्थाई में कट्टा पैस्थित स्पष्ट कनपड़ी सिंगमल चरवे श्रीनिवास एंटी वील की चिन्न पिल्ललु उन्नप्पटिकी वीलु इंट्लो कूर्चुनी नेलकु 50,000 रूपायल वरकु संपादिस्तुन्नारु इंट्लो उंडी क्यांडिल मेकिंग बिजनेस चेस्तुन्नारु मीरु नेर्चुकोवाला मीरु चेयालनुकुंटुन्नारा इंका एंदुकु एदुरु चूस्तारु फ्रीडम यापनी डाउनलोड चेसुकोंडि।